హలో ఎవ్రీవన్, మన ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ వారికి ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్, ఇత్తడిని తయారు చేసేందుకు రాగిని దేనికి కలుపుతారు? జవాబు జింక్. నెక్స్ట్, అధిక స్థరణీయ లోహం ఏమిటి? జవాబు బంగారం. నెక్స్ట్, లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వు పుట్టించే వాయువు, అది ఏమిటి? జవాబు నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్, భారతదేశ పక్షి పితామహుడు ఎవరు? జవాబు సలీం అలీ. నెక్స్ట్, అకశేరుకాల్లో అతిపెద్ద వర్గం ఏమిటి? జవాబు ఆర్థ్రోపోడా. నెక్స్ట్, కింది వాటిని సరిగా జతపరచండి. దీనిలో ఫస్ట్, 1 న్యూటన్ ఈక్వల్ టు 10^5 డైన్స్. నెక్స్ట్, 1 జౌల్ ఈక్వల్ టు 10^7 ఎర్క్స్. నెక్స్ట్, 1 మీటర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్, 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 10^-6 మీటర్స్. నెక్స్ట్, కింది వాటిలో భిన్నమైనది ఏది? జవాబు వజ్రం మెరవడం. ఇది కాంతి వక్రీభవనం అనేది ఇది భిన్నమైనటువంటిది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా వజ్రం మెరవడం అనేటువంటిది కాంతి వక్రీభవనానికి సంబంధించినటువంటి అంశం అనేది ఇది భిన్నమైనటువంటి అంశం. అయితే సరైనటువంటివి ఏంటంటే దీనిలో ఫస్ట్, ఎండమావులు ఏర్పడడం అనేటువంటిది ఇది సంపూర్ణాంతర కాంతి పరావర్తనానికి సంబంధించింది. నెక్స్ట్, సెకండ్ పాయింట్, నీటి అడుగు తలం ఎత్తులో కనిపించడం అనేటువంటిది ఇది కాంతి వక్రీభవనానికి సంబంధించింది. థర్డ్ పాయింట్, మంచు ముక్కలు మెరవడం అనేటువంటిది ఇది అక్రమ పరావర్తనానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని సరిగా జతపరచండి. దీనిలో ఫస్ట్, గాలిలో ధ్వనివేగం 330 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, ద్రవ పదార్థాల్లో ధ్వనివేగం 1435 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, ఘన పదార్థాలలో ధ్వనివేగం 5500 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, న్యూటన్ ప్రకారం గాలిలో ధ్వనివేగం = 280 మీటర్స్/సెకండ్. గాలిలో ధ్వనివేగం 330 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, ద్రవ పదార్థాల్లో ధ్వనివేగం = 1435 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, ఘన పదార్థాల్లో ధ్వనివేగం = 5500 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, న్యూటన్ ప్రకారం గాలిలో ధ్వనివేగం = 280 మీటర్స్/సెకండ్. నెక్స్ట్, కింది వాటిలో వైరస్తో కలిగే వ్యాధి ఏమిటి? జవాబు పాలిమైలటిస్ అనేటువంటిది ఇది వైరస్తో కలిగేటటువంటి వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి రక్తవర్గం ఏ మరియు తండ్రి రక్తవర్గం బి అనుకుంటే వారికి పుట్టబోయేటటువంటి పిల్లలు ఏ రక్తవర్గాల్లో ఉండవచ్చు? జవాబు ఏ రక్తవర్గం లేదా బి రక్తవర్గం లేదా ఏబి మరియు
ఓ రక్త కణాల్లో ఉండవచ్చు. ఏ రక్తవర్గం? బి రక్తవర్గం. ఏబి రక్తవర్గాల్లో మరియు ఓ రక్తవర్గాల్లో ఉండవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది B1 విటమిన్? జవాబు థయామిన్. థయామిన్ అనేటువంటిది ఇది B1 విటమిన్. నెక్స్ట్, కింది వాటిలో పర్వత ప్రాంతాల్లో ఏర్పడేటటువంటి వైపరీత్యం ఏమిటి? జవాబు పర్వత ప్రాంతాల్లో ఏర్పడేటటువంటి వైపరీత్యాలు ఏంటంటే, దీనిలో ఫస్ట్ భూకంపాలు, సెకండ్ భూపాతాలు, థర్డ్ కుండపోత వర్షాలు. ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో ఏర్పడేటటువంటి వైపరీత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వేగంగా విస్తరించేటటువంటి వైపరీత్యం ఏమిటి? జవాబు దీనిలో ఫస్ట్ పాయింట్ భూకంపాలు, అగ్నిపర్వతాలు మరియు సునామీలు. ఇవి మూడు కూడా వేగంగా విస్తరించేటటువంటి వైపరీత్యాలు. నెక్స్ట్, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జవాబు 2005 May 30th. 2005 May 30th జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? జవాబు హయీవా బీచ్ వద్ద ఉన్నది. నెక్స్ట్, కింది వాటిలో ఏ పెట్రోలియం బావిని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీగా అభివర్ణించారు? జవాబు అంకతేశ్వర్. అంకతేశ్వర్ వద్ద ఉన్నటువంటి పెట్రోలియం బావిని. జవాబు మరొకసారి అంకతేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి, దీనిలో రాష్ట్రాలు వాటిలో ఉన్నటువంటి కుండలకు సంబంధించినటువంటి కరెక్ట్ అయినటువంటి వాటిని జతపరుద్దాము. దీనిలో ఫస్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో సహ్యాద్రి కొండలు కలవు. నెక్స్ట్, కర్ణాటక. కర్ణాటకలో బాబాబుడాన్ కొండలు కలవు. నెక్స్ట్, కేరళ. కేరళ రాష్ట్రంలో యాక కొండలు కలవు. నెక్స్ట్, తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో పళని కొండలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపారుదల ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా వర్ణించినటువంటి వారు ఎవరు? జవాబు జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్, చంబల్ నది లోయలో ఏ రకమైనటువంటి మృత్తికా క్రమక్షయం జరుగుతుంది? జవాబు అవనాళిక క్రమక్షయం. చంబల్ నది లోయలో అవనాళిక క్రమక్షయం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, జాతీయ జనపనార పంట విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జవాబు 2005. నెక్స్ట్, కింది వాటిలో అంతరిస్తున్నటువంటి జంతుజాలం కానటువంటిది ఏది? జవాబు ముర్రా గేదె అనేటువంటిది ఇది అంతరిస్తున్నటువంటి జంతుజాలం కానటువంటి అంశం. నెక్స్ట్, పట్టం గండి జల విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? జవాబు నల్గొండ జిల్లాలో ఉంది. నెక్స్ట్, తెలంగాణలో లభించేటటువంటి బొగ్గు ఏ రకానికి చెందినది? తెలంగాణలో లభించేటటువంటి బొగ్గు ఏ రకానికి చెందినది? జవాబు బిట్యూమినస్ రకానికి చెందినది. నెక్స్ట్, 2018-2019 తెలంగాణ మొత్తం వార్షిక బడ్జెట్టు ఎంత?
జవాబు 174,453 కోట్ల రూపాయలు. 174,453 కోట్ల రూపాయలు. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా వాటా ఎంత? జవాబు 17.5%. నెక్స్ట్, జతపరచండి దీనిలో ఫస్ట్. భారతదేశ జనసాంద్రత 382. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 308. అధిక జనసాంద్రత 1,102. నెక్స్ట్, అత్యల్ప జనసాంద్రత 17. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? జవాబు 82.14%. 82.14%, ఇది భారతదేశంలో ఉన్నటువంటి పురుషుల అక్షరాస్యత శాతం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పారిశ్రామిక తీర్మానం ఆధారంగా ఎల్పిజిని ప్రవేశపెట్టారు? జవాబు 1991 పారిశ్రామిక తీర్మానం ద్వారా. నెక్స్ట్, 2018-2019 కేంద్ర బడ్జెట్లో మొత్తం వ్యయం ఎంత? జవాబు 24,42,213 కోట్ల రూపాయలు. నెక్స్ట్, రాష్ట్రపతులను వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, అవేంటంటే జకీర్ హుసేన్, నెక్స్ట్ ఆప్షన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, థర్డ్ ఆప్షన్ వివి గిరి, ఫోర్త్ ఆప్షన్ శంకర్ దయాల్ శర్మ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఈ నాలుగురు రాష్ట్రపతులను వరుస క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ ఇచ్చారు. దీనిలో ఫస్ట్ వరుస క్రమంలో చెప్తున్నాను, ఫస్ట్ డాక్టర్ జాకీర్ హుసేన్, ఇతడు 1897 సంవత్సరంలో జన్మించాడు. 1969 సంవత్సరంలో ఇతడు మరణించడం జరిగింది. ఇతని పదవీ కాలం 13వ తేదీ మే నెల 1967 సంవత్సరం నుంచి 3వ తేదీ మే 1969 వరకు ఇతడు పదవిలో కొనసాగడం జరిగింది. ఇతడు తొలి ముస్లిం రాష్ట్రపతి, అలాగే ఇతడు తొలి ముస్లిం ఉపరాష్ట్రపతిగా కూడా ఈయనే ఉండడం జరిగింది. ఇతడు పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి రాష్ట్రపతి. ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. అలాగే ఇతడు 1963 సంవత్సరంలో భారతరత్న అవార్డుని పొందారు. నెక్స్ట్ సెకండ్, వివి గిరి అనగా వరాహగిరి వెంకటగిరి. ఇతడి జననం 1894వ సంవత్సరంలో. అలాగే ఇతడి మరణం 1980వ సంవత్సరంలో. ఇతని గురించి, ఇతడు 3వ తేదీ మే నెల 1969వ సంవత్సరం నుంచి 20వ తేదీ జూలై 1969 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. ఇతడు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి మొదటి రాష్ట్రపతి. అలాగే రాష్ట్రపతిగా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో త్వరగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఇతడు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి రెండు పదవులు ఈయన సమయంలోనే ఖాళీ అయ్యాయి. ఇలా రెండు పదవులు ఖాళీ అవడం వల్ల అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 20వ తేదీ జూలై నెల
1969 నుంచి 24వ తేదీ ఆగస్టు నెల 1969వ సంవత్సరం వరకు అతడు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికై 24వ తేదీ ఆగస్టు నెల 1969వ సంవత్సరం నుంచి 24వ తేదీ ఆగస్టు నెల 1974వ సంవత్సరం వరకు ఇతడు రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఇతడు వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఈయన కాలంలోనే బ్యాంకుల జాతీయీకరణ అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 3వ రాష్ట్రపతి ప్రక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇతని గురించి, ఇతడు 24వ తేదీ ఆగస్టు నెల 1974వ సంవత్సరం నుంచి 11వ తేదీ ఫిబ్రవరి నెల 1977వ సంవత్సరం వరకు ఇతడు రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఇతడు ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి మొదటి వ్యక్తి. ఈయన 2వ ముస్లిం రాష్ట్రపతి. లోక్సభ సభ్యుడిగా ఉంటూ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం ద్వారా లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇతడు తక్కువ ఆర్డినెన్సులు జారీ చేశారు. నెక్స్ట్ 4వ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ. ఇతడు 25వ తేదీ జూలై నెల 1992వ సంవత్సరం నుంచి 25వ తేదీ జూలై నెల 1997వ సంవత్సరం వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు. ఇతడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఇతడు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గవర్నర్గా కూడా ఇతడు పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో విధాన పరిషత్ లేని రాష్ట్రం ఏది? జవాబు, తమిళనాడు. తమిళనాడు రాష్ట్రానికి విధాన పరిషత్ అనేటువంటిది లేదు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. దీనిలో హిందూ వారసత్వ చట్టం, ఇది 1955వ సంవత్సరానికి సంబంధించింది. నెక్స్ట్, ఇండియన్ పీనల్ కోడ్ చట్టం, ఇది 1860వ సంవత్సరానికి సంబంధించింది. నెక్స్ట్, ఫ్యాక్టరీల చట్టం, ఇది 1948వ సంవత్సరానికి సంబంధించింది. నెక్స్ట్, వేతనాల చెల్లింపు చట్టం, ఇది 1936వ సంవత్సరానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎంపీటీసీల బ్యాలెట్ పేపర్ ఏ రంగులో ఉంటుంది? జవాబు, పింక్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో సమాన పనికి సమాన వేతనం గురించి తెలిపేటటువంటి ఆర్టికలు ఏది? జవాబు, 39వ, 39, దీనిలో 4వ ఆర్టికల్. ఇది సమాన పనికి సమాన వేతనం అనేటువంటి దాని గురించి తెలిపేటటువంటి ఆర్టికల్. నెక్స్ట్, కింది వాటిలో సరికానటువంటిది ఏది? సరికానటువంటిది ఏంటంటే, దీనిలో ఫస్ట్ పాయింట్, రాజ్యసభ కాలం 5 సంవత్సరాలు. అలాగే సెకండ్ పాయింట్, ఉభయ సభ సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్ కూడా సరి కానటువంటి అంశాలు. అయితే సరి అయినటువంటి అంశాలు ఏంటంటే, దీనిలో ఫస్ట్, రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే సెకండ్ పాయింట్, జెడ్పీపీ వేతనం 100,000 రూపాయలు అనేటువంటి ఈ 2 అంశాలు కూడా సరి అయినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి, దీనిలో ఫస్ట్, రాష్ట్రపతి వేతనం 500,000 రూపాయలు, గవర్నర్ వేతనం 350,000 రూపాయలు. నెక్స్ట్, లోక్సభ స్పీకర్ వేతనం
4,00,000 రూపాయలు, లోక్సభ స్పీకర్ వేతనం 4,00,000 రూపాయలు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం 2,80,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏది? సరికానటువంటిది ఏంటంటే ఆప్షన్ 4, ఇది సరికానటువంటిది. అది ఏంటో చెప్తున్నాను. ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరవచ్చు. ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరవచ్చు అనేటువంటి ఈ అంశం సరి కానటువంటి అంశం. అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీనిలో ఫస్ట్, ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 40 ఇది గ్రామ పంచాయతీ గురించి తెలుపుతుంది. అలాగే సెకండ్ పాయింట్, ఆర్టికల్ 330 ఇది ఆంగ్లో ఇండియన్ నియామకం గురించి తెలుపుతుంది. నెక్స్ట్, ఆర్టికల్ 30 ఇది ప్రభుత్వ విద్యాలయాల్లో మత ప్రబోధం చేయరాదు అని తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తిలక్ ప్రారంభించినటువంటి ఆంగ్ల పత్రిక ఏది? తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక మరాఠీ పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు? జవాబు జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ గజ్నీ సోమనాథ ఆలయాన్ని ఎప్పుడు కొల్లగొట్టారు? మహమ్మద్ గజ్నీ సోమనాథ ఆలయాన్ని ఎప్పుడు కొల్లగొట్టాడు? జవాబు క్రీస్తు శకం 1029వ శతాబ్దంలో. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. దీనిలో ఫస్ట్, అశోకుని శాసనంలో భాష ఏంటంటే ప్రాకృతం. నెక్స్ట్, అశోకుని కాలంలో దక్షిణ భారత్లో ప్రవేశపెట్టబడినటువంటి లిపి బ్రహ్మీ లిపి. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కోశాధికారి సన్నిదాత. నెక్స్ట్, మౌర్యుల గూఢాచారులు ఎవరంటే సత్రము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏది? జవాబు సరికానటువంటిది ఏంటంటే చెప్తున్నాను, కారవేలుడి చేతిలో ఓటమి పాలైనటువంటి రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇక్కడ చెప్పినటువంటి ఈ ఫోర్త్ ఆప్షన్ సరికానటువంటి ఆప్షన్. అయితే సరైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్, శుంగ వంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. సెకండ్ పాయింట్, కన్వ వంశ స్థాపకుడు వాసుదేవ. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కనిష్కుని ఆస్థాన కవి అశ్వఘోషుడు. ఇక్కడ చెప్పినటువంటి ఈ మూడు కూడా సరైనటువంటివి. ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరికానటువంటి అంశం. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? దీనిలో ఫస్ట్, మన దేశంలో మొదటి జనాభా లెక్క సేకరణ చేసింది లార్డ్ మేయో. నెక్స్ట్ సెకండ్, సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టినది వారన్ హేస్టింగ్స్. థర్డ్ పాయింట్, మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఇతడు మొదటి భారత గవర్నర్ జనరల్. నెక్స్ట్ ఫోర్త్,
మొదటి భారత వైస్రాయి ఎవరంటే లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. దీనిలో ఫస్ట్ గాంధీ జాతీయ కాంగ్రెస్. గాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సంవత్సరం 1920వ సంవత్సరం. నెక్స్ట్, గద్దర్ పార్టీలో చేరినటువంటి ఆంధ్రుడు ఎవరంటే దర్శి చెంచయ్య. నెక్స్ట్, ఉప్పు సత్యాగ్రహంలో చేరినటువంటి ఆంధ్రుడు ఎవరంటే ఎర్నేనీసు బ్రాహ్మణం గారు. నెక్స్ట్, గాంధీజీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగినటువంటి సంవత్సరం 1931వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు. తెలంగాణ రాష్ట్రం యొక్క మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? జవాబు జగదీష్ రెడ్డి. నెక్స్ట్, మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం షీ అనేటువంటి బృందాలను ఎప్పుడు ఏర్పాటు చేసింది? జవాబు 2014 అక్టోబర్ 24వ తేదీన. 2014వ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం షీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సకల జనుల సమ్మె 42 రోజుల పాటు జరిగింది. అయితే అది ఏ రోజున ప్రారంభమైంది? సకల జనుల సమ్మె ప్రారంభమైనటువంటి తేదీ ఏంటంటే 2011వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన. నెక్స్ట్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి రోజు ఏమిటి? జవాబు 2014వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏది? సరికానటువంటిది ఏంటంటే 1975వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన గవర్నర్ ఉత్తర్వులు ప్రకారం జోన్ విభజన. అనేటువంటిది ఇది సరికానటువంటి అంశం. అయితే సరి అయినటువంటి అంశాలు ఏంటంటే దీనిలో ఫస్ట్, 1969వ సంవత్సరం జనవరి 9వ తేదీన రవీంద్రనాథ్ అనేటువంటి విద్యార్థి నిరాహార దీక్ష చేపట్టాడు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, 1969వ సంవత్సరం జనవరి 13వ తేదీన తెలంగాణ పరిరక్షణ సమితి ఏర్పాటు జరిగింది. థర్డ్ పాయింట్, 1969వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన అష్టసూత్ర పథకం ప్రకటన అనేటువంటిది జరిగింది. ఇక్కడ చెప్పినటువంటి ఈ మూడు పాయింట్స్ కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? సరైనటువంటి అంశాలు ఏంటంటే దీనిలో ఫస్ట్, 2002వ సంవత్సరం ఆగస్టు 11వ తేదీన తెలంగాణ సాధన సమితి పార్టీ టీఆర్ఎస్లో విలీనం అయింది. 2002 ఆగస్టు 11వ తేదీన తెలంగాణ సాధన సమితి పార్టీ టీఆర్ఎస్లో విలీనం అయింది. సెకండ్ పాయింట్, 1998వ సంవత్సరం భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానం. ఇక్కడ చెప్పినటువంటి ఈ రెండు కూడా సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించినటువంటి మొదటి రాజు ఎవరు? జవాబు శాంతమూలుడు. నెక్స్ట్ క్వశ్చన్, మాచలదేవి ఎవరి ఆస్థాన నర్తకి? జవాబు రెండో ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మాచలదేవి. నెక్స్ట్, తెలంగాణ పరిభాషిక పదాల్లో గొట్టు
అంటే ఏమిటి? తెలంగాణ పరిభాషిక పదాల్లో గొట్టు అంటే కఠినం. నెక్స్ట్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? జవాబు 2015 అక్టోబర్ 22వ తేదీన. నెక్స్ట్, తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని 2015 ఆగస్టు 22వ తేదీన ఎక్కడ ప్రారంభించారు? జవాబు మెదక్ జిల్లా కౌడిపల్లి వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ పౌర సరఫరా మాసపత్రిక ఏమిటి? జవాబు వినియోగ తరంగిణి. వినియోగ తరంగిణి ఇది తెలంగాణ పౌర సరఫరా మాసపత్రిక. నెక్స్ట్, దుమ్మగూడెం ప్రాజెక్టు నూతన నామం ఏమిటి? దుమ్మగూడెం ప్రాజెక్టు యొక్క నూతన నామం ఏంటంటే సీతారామ ప్రాజెక్టు. నెక్స్ట్, ఇతరుల కష్టాలను తనవిగా భావిస్తూ వారికి సహాయం చేయాలనేటటువంటి ప్రేరణ కలగజేసేది ఏమిటి? జవాబు కరుణ. నెక్స్ట్, భూమి లేని షెడ్యూల్డ్ కులాల వారి శాతం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? జవాబు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు అమల్లోకి తెచ్చింది? జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు అమల్లోకి తెచ్చింది? జవాబు 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.